फ्रेंड्स वेलकम टू माय चैनल सुहान टीवी वीडियो लो वचनालकु संबंधिंचिनटुवंटि कोन्नि मुख्यमैनटुवंटि बिट्स अनेवि इव्वडं जरिगिंदि वीटिकि संबंधिंचिनटुवंटि आंसर्लनि कामेंट रूपंलो पेडतारनि कोरुकुंटुन्नानु राइट अंडि मोदटि प्रश्न वच्चेसि आधुनिक भाषलो एक्कुवगा कनपडनि बहुवचन प्रत्ययं ए डू बी रू सी रू डी लू द आंसर इज बी रू आधुनिक भाषलो ఎక్కువగా కనబడనటువంటి బహువచన ప్రత్యయం రు బండిరాకి సంబంధించినటువంటి రు నెక్స్ట్ వచ్చేసి మ్రాను అను పదం బహువచనంగా మారేటప్పుడు పదాంతంలోని ను స్థానంలో ఏ ప్రత్యయం చేరి తర్వాత లు చేరుతుంది ఏ కు బి ను सी लू डी रू द आंसर इज ए कु इकड़ा म्रानु अनेटुवंटि पदानिकि बहुवचनंगा मारेटप्पुडु पदांतंलो नु स्थानंलो कु अनेटुवंटि प्रत्ययं चेरि म्राकुलु अवुतुंदि नेक्स्ट वच्चेसि ఈ క్రింది వాటిలో ఒకటి కన్నా ఎక్కువ బహువచన రూపాలు ఉన్న పదాలు ఏవి ఈ క్రింది వాటిలో ఒకటి కన్నా ఎక్కువ బహువచన రూపాలు ఉన్న పదాలు ఏ తరువు బి ఆవు సి మీసము డి పైవన్ని ద ఆన్సర్ ఇస్ డి పైవన్ని ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నిటికీ కూడా బహువచన రూపాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ తరువు తరువులు ఆవు ఆవులు మీసము మీసాలు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా బహువచన రూపాలే కాబట్టి పైవన్ని అనేటటువంటి డి అనేటటువంటి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఈ క్రింది వాటిలో నిత్య ఏకవచనములు కానిది ఏది ఈ క్రింది వానిలో నిత్య ఏకవచనములు కానిది ఏది ఏ ఆవు బి గోదావరి సి బంగారం డి తెలుపు ద ఆన్సర్ ఇస్ ఏ ఆవు ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాలే మనం చెప్పుకున్నట్టుగా గోదావరి అనేది నదులకు సంబంధించి అక్కడ సంజ్ఞావాచక రూపం కాబట్టి పదం కాబట్టి అది నిత్య ఏకవచనం అవుతుంది బంగారం వచ్చేసి లోహవాచక పదాలన్నీ కూడా నిత్య ఏకవచనాలే కాబట్టి బంగారం కూడా కాదు ఇక్కడ బంగారం కూడా నిత్య ఏకవచనం అవుతుంది తర్వాత వచ్చేసి తెలుపు అనేది గుణవాచక పదాలన్నీ కూడా నిత్య ఏకవచనాలే అనుకున్నాం కాబట్టి తెలుపు అనేది కూడా కాదు కాబట్టి మిగిలింది ఆవు అనేది నిత్య ఏకవచనం కానిది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ ఆవు నెక్స్ట్ వచ్చేసి ఈడు ఈడు అను పదం ఏ వాచక పదం ఈడు అనే పదం ఏ వాచక పదం ఏ రసవాచక పదం బి తుల్యవాచక పదం సి గుణవాచక పదం డి సంజ్ఞావాచక పదం ద ఆన్సర్ ఈజ్ బి తుల్యవాచక పదం ఇక్కడ ఈడు అనేటటువంటి పదం ఈడుకు సంబంధించి తుల్యవాచక పదాల్లో సమాన స్థాయిని గురించి దాని యొక్క గొప్పతనాన్ని గురించి తెలిపేటటువంటి పదాలు తుల్యవాచక పదాలు ఇవన్నీ కూడా ఈ తుల్యవాచక పదాలన్నీ కూడా నిత్య ఏకవచనాలే అవుతుంది ఇక్కడ ఈడు అనేటటువంటి పదం వచ్చేసి తుల్యవాచక పదం కాబట్టి బి అనేది తుల్య ఆన్సర్ ఇది దీనికి సంబంధించి బి అనేది ఈడు అనేది తుల్యవాచక పదం బి ఆన్సర్ ఈ క్రింది వాటిలో
క్రీడావాచక పదం ఏది? ఏ చీట్లు, బి జీమనగాయలు, సి అచ్చనగాయలు, డి పైవన్ని. ద ఆన్సర్ ఈజ్ డి పైవన్ని. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా క్రీడావాచక పదాలే. చీట్లు, జీమనగాయలు, అచ్చనగాయలు ఇవన్నీ కూడా క్రీడావాచక పదాలు. ఇవన్నీ కూడా నిత్య బహువచనాలే. కాబట్టి ఈ క్రీడావాచక పదము దీంట్లో ఉన్న పదాలు ఏవి అని అంటే ఇవన్నీ కూడా వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్ని. నెక్స్ట్ వచ్చేసి తెలుగులో లేని వచనం ఏది? తెలుగులో లేని వచనం ఏది? ఏ ఏకవచనం, బి బహువచనం, సి ద్వివచనం, డి ఏది కాదు. ద ఆన్సర్ ఈజ్ సి ద్వివచనం. ఇక్కడ మనకు తెలుగులో ద్వివచనం అనేది లేదు. ఇక్కడ సంస్కృతంలో మూడు వచనాలు అనేవి ఉంటుంది, ఏకవచనం, బహువచనం, ఇక్కడ ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని సంస్కృతంలో మూడు వచనాలు ఉంటాయి. కానీ తెలుగులో వచ్చేసి రెండు వచనాలే, అవి వచ్చేసి ఏకవచనము, బహువచనము. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సి ద్వివచనం అనేది తెలుగులో లేనటువంటి వచనము. నెక్స్ట్ వచ్చేసి సంస్కృత భాషలో వచనాలు ఎన్ని? ఏ రెండు, బి మూడు, సి నాలుగు, డి ఐదు. ద ఆన్సర్ ఈజ్ బి మూడు. ఇక్కడ సంస్కృత భాషలో వచనాలు మూడు అని, మరి అవి వచ్చేసి ఏకవచనము, ద్వివచనము, బహువచనము. కాబట్టి సంస్కృత భాషలో ఉన్నటువంటి వచనాలు మూడు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గోదావరి అనునది ఏ పదం? ఏ సంజ్ఞావాచక పదం, బి గుణవాచక పదం, సి రసవాచక పదం, డి తుల్యవాచక పదం. ద ఆన్సర్ ఈజ్ ఏ సంజ్ఞావాచక పదం. సంజ్ఞ అంటే ఇక్కడ గుర్తులను, అంటే ఊర్లు, పట్టణము, నగరాలు, నదులకు సంబంధించిన పేర్లను తెలియజేసేది సంజ్ఞావాచక పదం. కాబట్టి గోదావరి అనేటటువంటి పదం ఇది సంజ్ఞావాచక పదం అవుతుంది. కాబట్టి ద ఆన్సర్ ఇస్ ఏ సంజ్ఞావాచక పదం. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీ యొక్క ఆన్సర్లని కామెంట్ రూపంలో పెడతారని కోరుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.